రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి స్పందించారు. ఈ షో ఒక సాంఘిక దురాచారం వంటిదని విమర్శించారు. బిగ్ బాస్ షోను రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని చెప్పారు. ఈ షోను రద్దు చేయాలని తెలంగాణలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలంగాణ హైకోర్టు తన పిటిషన్ను స్వీకరించలేదని తెలిపారు. అయితే ఏపీ హైకోర్టు మాత్రం స్పందించిందని, ఇందుకు ఏపీ హైకోర్టుకు వ్యతిరేకంగా ధన్యవాదాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఇక బిగ్ బాస్ షో ప్రారంభం నుంచి కూడా నారాయణ దీనిని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. టాస్కుల పేరుతో ఈ షోలో అశ్లీలకరమైన కంటెంట్ను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. బిగ్ బాస్ హౌస్ను బ్రోతల్ హౌస్గా కూడా ఆయన అభివర్ణించారు. సినీ నటుడు నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో రియాలిటీ షోపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి స్పందించారు. ఈ షో ఒక సాంఘిక దురాచారం వంటిదని విమర్శించారు. బిగ్ బాస్ షోను రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని చెప్పారు. ఈ షోను రద్దు చేయాలని తెలంగాణలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలంగాణ హైకోర్టు తన పిటిషన్ను స్వీకరించలేదని తెలిపారు. అయితే ఏపీ హైకోర్టు మాత్రం స్పందించిందని, ఇందుకు ఏపీ హైకోర్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఇక బిగ్ బాస్ షో ప్రారంభం నుంచి కూడా నారాయణ దీనిని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. టాస్కుల పేరుతో ఈ షోలో అశ్లీలకరమైన కంటెంట్ను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. బిగ్ బాస్ షోను బ్రోతల్ హౌస్గా కూడా ఆయన అభివర్ణించారు.